నోటిఫికేషన్ పూర్తయిన పల్లెపల్లి ఏపీఎస్లను వెంటనే ఏపీఎస్లను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తాలి జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్ లాలి ఏపీఎస్ లైక్యత వర్ధిల్ లాలి ఏపీఎస్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి ఏపీఎస్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి ఏపీఎస్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి పూర్తయిన పల్లె ప్రగతి పూర్తి కాని రెగ్యులరైజేషన్ వన్ నోటిఫికేషన్ వన్ రెగ్యులరైజేషన్ వన్ నోటిఫికేషన్ జైపీఎస్ లైక్యత వర్ధిల్ లాలి జైపీఎస్ను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి జైపీఎస్ను వెంటనే राष्ट्र मुख्यमंत्री वर्यक जेपीएस तरफ विनपमेटन अय्याचित नोटिफिकेशन प्रकार क्वालिफिकेशन तो एग्जामिनेशन तो वी पंचायती कार्यदर्शी अने उद्योग मैं संपादा नोटिफिकेशन मरीज बांड पेपर पे मूड संवस प्रोबेशन पीरियड पूर्ति अनपड़की असेंबली साक्षि जीवो नंबर 26 द्वारा మా ప్రొవిజన్ పీరియడ్ ని మరొక సంవత్సరం పొడిగించడం జరిగింది. అయినప్పటికీ కూడా దాన్ని కూడా పూర్తి చేసి మొత్తానికి 4 సంవత్సరాల ప్రొవిజన్ పీరియడ్ ని మేము పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికైనా దయచేసి మా ఈ ఏదైతే ఉందో ఈ ప్రొవిజన్ పీరియడ్ పూర్తయినందున వెంటనే మా జేపీఎస్ లందర్నీ క్రమబద్ధీకరించాలని ఈ 4 సంవత్సరాల ప్రొవిజన్ పీరియడ్ ని సర్వీస్ కాలంగా గుర్తించాలని కొందరు వెనక ముందు ఫస్ట్ సెకండ్ థర్డ్ లిస్ట్ రావడం జరిగింది. అలా ఏం అలాంటిది ఏం కాకుండా అందర్ని ఒకేసారి క్రమబద్ధీకరించి అందరి జీవితంలో ప్రభుత్వ ఉద్యోగి అన్న గుర్తింపును తీసుకురావాలి. అలాగే మా అందరికీ కూడా సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తింపజేయాలి. ఓపీఎస్లని జేపీఎస్లుగా మార్చేసి వాళ్ళు చేసిన పనికాలానికి కూడా సర్వీస్ కాలంగా గుర్తించి వాళ్ళని కూడా వాళ్ళ జీవితాలు కూడా అవగమ్య గోచరంగా మారకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకనంటే ఒక దేశ చరిత్ర లోపల ఒక రాష్ట్ర చరిత్ర లోపల పంచాయతీ కార్యదర్శి అనే ఉద్యోగానికి మేమందరం కూడా యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ తరహాలో నెగటివ్ మార్కింగ్ అనే ఒక పరీక్ష రాసి దాంట్లో కూడా మేము ఉత్తీర్ణులమై ఉద్యోగాన్ని సాధించడం జరిగింది. అంటే సహజంగా జరగాల్సినటువంటి ఈ క్రమబద్ధీకరణ కూడా 3-4 సంవత్సరాలు జరిగిపోయి ఇప్పటికీ కాకపోవడం వల్లనే మేము ఈ సమ్మెకు అది కూడా శాంతియుత ప్రశాంతమైనటువంటి ఒక సమ్మెని మాత్రమే మేము చేస్తున్నాం. ఇక్కడ కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకత అనేది లేదు, ఏమీ లేదు. కేవలం మా బాధ, మా జీవితాల పట్ల మాకున్నటువంటి బాధ్యత, రేపు ఏమవుతుందో ఏమవుతుందో అన్నటువంటి ఉద్దేశంలోనే మాత్రమే మేము ఈ సమ్మె చేస్తున్నాం. అంతే తప్ప ఇక్కడ కూడా ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటిది కాదు. మా బాధని మా గోడును వెలిగించుకునే ఒక అవకాశము, ఒక వేదికలా మేము దీన్ని భావిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మా అందరినీ క్రమబద్ధీకరించి ఈ సర్వీస్ కాలాన్ని కూడా అందులో కలిపేసి మా అందరి జీవితాలను బాగుపరచాలని చెప్పేసి జేపీఎస్లు అందరం కూడా జూనియర్ పంచాయత్ సెక్రటరీలందరి తరఫున 9,000 ఫ్యామిలీలు 30,000 మంది మెంబర్స్ తరఫున అందరి తరఫున మేము మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాం సార్. మాకు ఇచ్చిన 4 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ఈ నెల 12 ఏప్రిల్ నెల 12 ముగిసింది. ఇప్పటికైనా మీరు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మీరు మా రెగ్యులరైజేషన్కు పూర్తిగా సహకారం చేస్తూ మమ్మల్ని తొందరగా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఎగ్జామినేషన్ ద్వారా ఒక రోస్టర్ విధానంలో ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ద్వారా ఎన్నుకోబడిన మేము మా తర్వాత రిక్రూట్ అయిన అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా రెగ్యులర్ కావడం జరిగింది. ఆటోమేటిక్గా వాళ్ళ రెగ్యులరైజేషన్ అనేది జరిగిపోయింది. ఓన్లీ జేపీఎస్ల విషయంలోనే మేము ఎన్నో అవార్డులు తీసుకొచ్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం చేత ఎన్నో రివార్డులు తెచ్చినప్పటికీ, ఉపాధి హామీ పనిని కూడా చేపట్టి విజయవంతం చేసి దాంట్లో కూడా ఎంతో మెటీరియల్ పేమెంట్ మన రాష్ట్రానికి వచ్చేటట్టు చేసి చాలా అభివృద్ధి కారకులమైన మేము ఇంకా మీ చిన్న చూపుకు ఎందుకు నోచుకుంటున్నామో అర్థం కావట్లేదు. దయచేసి మా 9,000 కుటుంబాలు కూడా మీ ఒక్క పాజిటివ్ వర్డ్ కోసం వెయిట్ చేస్తున్నాయి సార్. దయచేసి మీరు అంటే మేము ఎంతో సర్వీస్ చేసాం ప్రతి డిపార్ట్మెంట్లో. రెవెన్యూ డిపార్ట్మెంట్ విధులు నిర్వహించాము, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విధులు నిర్వహించాము, ఐసీడిఎస్, హెల్త్, ఇలా చెప్పుకుంటూ పోతే మేము పని చేయని డిపార్ట్మెంటే లేదు. సో మేము ఎంతో కష్టపడ్డాము. ఆ విషయం మీరు గుర్తించినందుకు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మీ ప్రతి స్పీచ్లోనూ, మన గవర్నమెంట్ తీసుకునే ప్రతి ఇనిషియేషన్ డెవలప్మెంట్లోనూ మా గురించి ప్రస్తావించడం చాలా ఆనందంగా ఉంది. బట్ ఒకే ఒకటి రెగ్యులరైజేషన్ మాకు సీనియర్ అసిస్టెంట్ స్కేల్తో పాటు 4 సంవత్సరాల ఈ విలువైన ప్రొబేషన్ కాలాన్ని మీరు పరిగణనలోకి తీసుకొని వెంటనే క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని మేము మీడియా ముఖంగా మిమ్మల్ని
ప్రార్థిస్తున్నాం సార్. ఇది మాకు మీ ఈ డిమాండ్లు కూడా కొత్త అంటే మేము కొత్తగా చేసేటివి కావు. మీరు అసెంబ్లీలో చేసిన వాగ్దానాలనే మేము అడుగుతున్నాం సార్. దయచేసి ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని వీలైనంత త్వరగా మాకు రెగ్యులర్ చేయాలని